MBBS పూర్తి చేసింది. ఇక రెండో సంవత్సరం పోయేటప్పటికి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సరే ఆమె తన బిడ్డ ఆర్థిక పరిస్థితి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని తిరగని చూడటం లేకుండా ప్రతి వ్యక్తి దగ్గరికి తిరిగి సాయం అందించాల్సిందిగా కోరింది. బ్యాంకులను కూడా కోరితే సరైనటువంటి ఆధారాలు ఇవ్వాల్సిందిగా, లేకపోవడం వల్ల ఇవ్వలేదని చెప్పే విధంగా అవి జరిగింది. మరి చివరికి తన కుమార్తె చదువును ఏ విధంగా నిలిపేయకుండా చదివించాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే నా కోరిక నెరవేరుతుందని చెప్పిన ఆమె పోయిన డిసెంబర్ 16వ తారీఖున హిందూపురం నుంచి సచివాలయం వరకు అంటే విజయవాడ వరకు నిరాహార యాత్ర అనే ఒక యాత్ర బోర్డు రాసుకుని ఆమె బయలుదేరిపోయింది. మరి పోలీసులు మధ్యలోనే అడ్డగించారు. తీసుకొని పోయి ముఖ్యమంత్రి కలిసి ఆడ ఉండగానే నీ సమస్య 2-3 రోజుల్లో పరిష్కారం అవుతుందని చెప్పడంతో నమ్మి ఆమె వచ్చేసింది. కానీ ఇప్పటికే దాదాపు 2 నెలలు దాటినా పరిష్కారం కాలేదు. దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణమై ముఖ్యమంత్రి గారిని కలిసడానికి వస్తే ఆ కలిసేదానికి కూడా ఆయనకు తీరిక లేదంటే మరి తన కులపాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గారు చనిపోతే మరి ఆయనైతే ఏమో హెలికాప్టర్ ప్రభుత్వ ధనంతోనే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి రావడం జరిగింది. అంటే నేనేమంటానంటే వాళ్ళని పరామర్శించవచ్చు అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. అంటే ఓట్లేసినటువంటి బహుజనుల వారు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మమ్మల్ని కలిసేదానికే మీరు తీరిక లేకపోతే మీ వాళ్ళను కలిసడానికైతే ఎంత తీరిక ఉందో ఇప్పుడు ఎంత బాధ ఉందో చూడు ఒకసారి. ఎంత అంటే మీ వాళ్ళు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారా? మీరు 1.5 సంవత్సరం పాదయాత్రలో ఎన్ని కలబొల్లి మాటలు చెప్పారు, ఎంత ఒక్కసారి అవకాశమేనని చెప్పారు. మేమేం గుంతమ కోరికలు అడుగుతుందా? మీరు న్యూస్ పేపర్లోకి ఇచ్చి యాడ్స్ ఇచ్చినంత లెక్క కూడా అడగలేదామె. ఈరోజు మీరు పెట్టే పథకాలు ఏవో చెప్తున్నారే, ఆ పథకాల ప్రచారానికి చేస్తున్నటువంటి యాడ్స్ న్యూస్ పేపర్లకు ఇస్తున్నారు యాడ్స్, ఆ యాడ్స్ కి ఇచ్చినంత కూడా లేదు. అయ్యా నా కూతురుకు మీరు ఇస్తే నా కూతురు బాగా చదువుకొని సమాజంలో అందరికీ ఆరోగ్యపరంగమైనటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి అన్ని విషయాలు చూసుకోవడానికి ఉంటుందని చెప్పినండి. ఆమె ఎంతో తాపత్రయపడి ఆమె మీ దగ్గరికి వస్తే మీరు ఆమెను కలవకపోవడం అంటే మీరైతే మీ వాళ్ళకైతే కలుసుకోవచ్చు. ఎన్ని మీరు వృధామైనటువంటి డబ్బులు ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఒక ఆడకూతురు నీ దగ్గరికి వస్తే కలిసే ప్రయత్నమే లేదంటే ఇక మీరు ఏ విధంగా ఆలోచన ఉండారో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం సభ్య సమాజం ఉంది. సమాజం ఆలోచన చేయాల అంటే మీకు ఒక న్యాయము, బహుజనులు అంటే ఓట్లేసినటువంటి వారికి ఒక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయము సార్? ముఖ్యమంత్రి సార్ దయచేసి ఇప్పటికైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, ఆమె ఇప్పుడు నిరాహార దీక్ష చేపట్టి 2వ రోజు అవుతుంది, ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా మహిళ అయిన దానివల్ల కొంత క్షీణించే పరిస్థితి ఉన్నాయి, మీరు దయచేసి ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆ బిడ్డను చదివించే ప్రయత్నానికి మీరు సహకరించాలా? లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం అనేది ఆంధ్ర బహుజన ప్రజావేది ద్వారా జరుగుతుంది. అందరినీ కలుపుకొని దయచేసి ఇప్పటికైనా కానీ మీరు స్పందించమని చెప్పిన నేను కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. ఓట్లేసినంత వరకు అందరూ కావాలన్నారు, ఇప్పుడు మాత్రం మీకు